స్తోత్రం ఆంధ్ర క్రైస్తవ పాటల పుస్తకములో నుండి 636వ పాట పాడుకుందాం వాక్యానికి ముందుగా ఎంత జాలి యేసువా ఇంతయని ఊహించలేను ఎంత జాలి యేసువా ఇంతయని ఊహించలేను ఎంత జాలి యేసువా ఏమిని కర్పింపగలను ఏమి లేని వాడనయ్యా ఏమి నీ కర్పింపగలను ఏమి లేని వాడనయ్యా రక్షణంపు పాత్రనేతి స్తోత్రమల్చు పాడెదా ఎంత జాలి యేసువా ఇంతయని ఊహించలేను ఎంత జాలి యేసువా నేను బ్రతుకు దినములన్నీ క్షేమమెల్ల వేళలందు నేను బ్రతుకు దినములన్నీ క్షేమమెల్ల వేళలందు నిశ్చయముగా నీవు నాకు ఇచ్చువాడ ప్రభువా ఎంత జాలి యేసువా ఇంతయని ఊహించలేను ఎంత జాలి యేసువా అందరిలో అతి శ్రేష్ఠుడా అద్వితీయుడగు యేసయ్య అందరిలో అతి శ్రేష్ఠుడా అద్వితీయుడగు యేసయ్య హల్లెలూయా స్తోత్రములను హర్షముతో పాడెదా ఎంత జాలి యేసువా ఇంతయని ఊహించలేను ఎంత జాలి యేసువా క్రీస్తునందు దేవుని బిడ్డలారా ఇప్పుడు మన మధ్యలో దైవజనులు జనల గారి జక్కరయ్య గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు అందరూ విని ఆ వాక్యంలోని సత్యములు గ్రహించి మీరు మారు మనసు రక్షణ ఆ మహాకృపగల దేవుని ఆ యొక్క మంచి ఉపకారిగా మంచి కాపరిగా ప్రభువు మనకు తోడుగా ఉన్నాడని గ్రహించినట్లు మీరందరూ విని గ్రహించి ఫలించాలని ఈ యొక్క సందేశం విని జక్కరయ్య గారి గురించి కూడా ప్రార్థన చేయండి. వృద్ధాప్యమున్నారు, ఆ బిడ్డను కూడా సేవలు కొనసాగటానికి మనమందరం ప్రార్థన చేస్తూ ఇప్పుడు మన మధ్యలో జక్కరయ్య గారు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తారు. 145వ కీర్తన 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన అర్థ కార్యముల మీద ఉన్నది. ఆయన యెహోవా క్రియలన్నీ కృప చూపుతున్నవి. యెహోవా క్రియలన్నీ కృతజ్ఞతా స్తుతులు చెల్లించున్నవి. యెహోవా క్రియలన్నీ కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాయి. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన అందరికీ ఉపకారి. కొందరికి కాదు, రాజులైనను మంత్రులైనను అధికారులు కొందరికే కార్యకారులై కార్యాలు జరిగిస్తుంటారు.
యెహోవా మాత్రం అందరికీ ఉపకారి. ఆయన కనికరములు ఆయన హస్తక్రియలమైన ఉన్నవి, ఆయన హస్తక్రియలమైన ఉన్నవి అని అంటున్నాడు. యెహోవా క్రియలన్నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి, నీ భక్తులు నిన్ను సన్నిధించెదరు. 11వ వచనం చదువయ్యా. ప్రభావము కలిగినది ఆయన రాజ్య ప్రభావము మహోన్నత బలము ప్రభావమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గురించి చెప్పుదురు, నీ శౌర్యమును గురించి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వతమైనది, నీ రాజ్యము యెహోవా రాజ్యము శాశ్వత రాజ్యము. నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును, నీ రాజ్యము తరతరములు నిలుచును, ఆ రాజ్య పరిపాలనము తరతరములు నిలుచును అన్నాడు. ఏంటంటే రాజ్యములు ఉన్నవి, రాజ్య పరిపాలనలు ఉన్నవి, రాజ్యము కొన్నాళ్ళు 5000 వరకు ఒకళ్ళు, 5000 వరకు ఒకళ్ళు, పందాల మీద పౌరుషాల మీద ఓట్లేసి సీట్లేసి వాటిని గెలుచుకున్నటువంటి వారు 5 సంవత్సరాల పరిపాలనలో ఉంటారు. ఈ రాజ్యము తరతరములు నిలిచినటువంటిది, తరతరములు శాశ్వత రాజ్యము. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన శౌర్యమును గురించి పలుకుదురు. ఎవరు పలుకుతారు? ఆయన భక్తులు చెప్పుదురు. అందుకని నీ రాజ్య పాలన తరతరములు నిలుచును, ఆయన పడిపోయిన వారిని ఉద్ధరించువాడు. దేవుడు పడిపోయిన వారిని ఉద్ధరించువాడు, కుంగిన వారిని లేవనెత్తువాడు, పడిపోయిన వారిని లేవదీసేటువంటి వాడు ఎవడైనా మానవ జాతి ఆలోచన చేసేటువంటి వారు లేరు. దేవుడు పడిపోయిన వారిని ఉద్ధరించువాడు, కుంగిన వారిని లేవనెత్తువాడు. ఆయన సర్వజీవుల కనులు యెహోవా వైపు చూస్తున్నవి, ఆయన వైపు చూస్తున్నవి, తగిన కాలము వానికి ఆహారం ఇచ్చుచున్నావు. నీ గుప్పెలు ఇప్పి ప్రతి జీవికి కోరిక తృప్తిపరుచుతున్నావు. ఆయన ప్రతి జీవికి ఆహారం ఇచ్చువాడు, తృప్తిపరచువాడు, ఆనంద పెట్టువాడు, ఆరోగ్యం ఇచ్చువాడు, అలసట తీర్చేటువంటి వాడు దేవుడు. దేవునికి మనము ఏమిచ్చి రుణం తీర్చుకోలేం. ప్రియా సహోదరి సహోదరులలా, యెహోవా అందరికీ ఉపకారి, కొందరికి కాదు. ఈ రాజ్యపాలన ఆయా కొంతమందికే జరిగింది, ఈ రాజ్యపాలన పరిపాలన చేసే ఆయనని మనం అనుకుంటాం, కానీ దేవుడు అందరికీ ఉపకారి. ఆయన రాజ్యపాలము పాలన తరతరములు నిలుచును, శాశ్వత రాజ్యము. ఆ రాజ్యములో ఏమీ కూడా కొరతలుండవు. ఆయన్ని ప్రేమించు వారిని దీవించువాడు. అందుకని ఏమంటున్నాడంటే, యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. మొరపెట్టమన్నాడు, మొరపెట్టమంటున్నాడు, నిజముగా మొరపెట్టమన్నాడు. ఆ మొరలో కూడా ఉట్టిటికి మొర ఉంటుందా? అందుకని నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు అన్నాడు. ఆయన సమీపముగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలని ఆలకించాలి.
వారికి వారి మొర ఆలకించి అని వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారికి అందరికీ కాపాడువాడు, తన ప్రేమించు వారిని కాపాడువాడు. అయితే భక్తిహీనులను భక్తిగలను అందరినీ నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయుచున్నది. సర్వ శరీరులు ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నతించెదరు. ఏంటంటే దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవాలి. దేవుడు ఉన్నాడు అన్నాడ మాట మనకి తెలుసు. ఉన్నదని తెలుసు, కానీ అహంకారము చేత గర్వము చేత దేవుని యొద్దకు వచ్చేవారు చాలామంది ఉన్నారు. దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుని చూద్దాము, ఆయన చేసే క్రియలు చూద్దాము, ఆయన పెట్టే ఆహారం తిందాం, ఆయన ఏం చేస్తున్నాడో చూద్దాం అనేటువంటి వాడు లేకపోలేదు. ఆ రోజు అన్న కైప వారు కపటముతో దేవుని యొద్దకు వచ్చారు. అన్న కైపలాగా ఉన్నావా, అందరిలో నువ్వు ఒకటిగా ఉంటున్నావా, ఎవరిని నీవు ఆలోచన చేసుకో. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు కనుక ఆయన్ని మనము ఆరాధించాలి. ఆయన్ని కనుగొని వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అందుకని అన్నాడు, నేను బ్రతుకు కాలమంతా 146వ కీర్తనలో చెబుతున్నాడు, నా జీవితకాలమంతా యెహోవాను సన్నిధించదును, నేను బ్రతుకు కాలమంతా నా దేవుని కీర్తించదును, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకడి. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకడి. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఏమీ తీసుకుపోలేమని చెబుతుంటాము, కానీ చెయ్యి సాపేటువంటి వాడు కొద్దిమంది. జేబులో ఉన్నాయి తీయకుండా తర్వాత ఇత్తాలని పని చేయించేవారు కొందరు ఉన్నారు. జేబులో ఉన్నా లేకపోయినా దేవుని పనికి ముందంచలో ఉండేటువంటి వారు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారిగా ఉండాలి. ఈరోజు మనం వెళ్ళిపోతే ఏముంది, నేను నీవు ఏమి తేలేదంటున్నాము, కానీ తేలేదని చెప్తున్నాము, కానీ మనము తీసుకుపోలేమంటాము, కానీ ఉన్నదాన్ని బయట పెట్టము. అందుకని ఏమన్నాడంటే దేవుడు, ఓ మానవుడా నా దగ్గరికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. సర్వజీవుల కన్నులు యెహోవా వైపు చూస్తున్నవి, సర్వజీవుల కన్నులు యెహోవా వైపు చూస్తున్నవి. అందుకే ఏమి అంటున్నాడంటే దేవుడు, నువ్వు చేసేది నేను చేసేది తగిన కాలంలో ఆయన కుప్పచూపువాడు. ఆయనకి నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడన్నాడు. ఆయన్ను ఆరాధించుటకు అర్హత కలిగినటువంటి వారిగా ఉండాలంటే, ఆశ్చర్య కాయములు చూసేటువంటి వారముగా ఉండాలంటే ఆలస్యమైనాను కానీ జాగు చేయాలి, ఆలస్యం చేయాలి, దేవునికి తడువు చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థనలో పాపము వెళ్ళిపోతుంది, పాపము పరిపక్వమవుతుంది, పాప బీజం అనేటువంటిది తీసివేసి ప్రభువును ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. యెహోవా అందరికీ ఉపకారి. రాజైన నా దేవా, 145వ కీర్తనలు, రాజువైన నా దేవా, నిన్ను నేను ఘనపరిచెదను, నీ నామము నిత్యము
సన్నతించదను. దావీదు మహారాజు అన్నాడు, నిన్ను నేను కనపరిచెదను, నిన్ను నేను నిత్యము సన్నతించదను. దావీదు మహారాజు ఆయన గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి వాడిని రాజుగా చేసిన దేవునికి నీవు నేను ఏమి చిరడం తీర్చుకోలేం. ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా మహోన్నతము గలవాడు. ఆయన అధిక స్తోత్రమును నొందదగిన వాడు. ఆయన మహాత్యము గ్రహింప సత్యము గలది. ఒక తరము వాడు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, పరాక్రమ క్రియలను తెలియచేయుదురు. అంటే దేవుడు పరాక్రమ క్రియలు ఒక తరము వారి ఎదుట పరాక్రమ క్రియలు తెలియజేసేవారు ఆయనకి తెలియజేస్తారు. అట్టి సమయము మనది కాదు, కాలము మనది కాదు, నా జీవితకాలమంతా యెహోవాను సన్నిధించదను. మన జీవితకాలంలో మనం ఎన్నిసార్లు దేవుని ఆలయంకి వెళ్తున్నామో, మనం ఎన్నిసార్లు దేవుని ప్రార్థన చేస్తున్నామో. దానియేలు అన్నాడు, రాజు శిక్షించిన చర్చలలేసిన మూడు మార్లు ప్రార్థన చేస్తున్నాడు, విరచలేమి తట్లు ప్రార్థన చేస్తున్నాడు మూడు మారు ముమ్మారు. అయా ఆ దానియేలు నీ ఆజ్ఞ మీరి ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన శిక్షించని దేవుడు ఉన్నాడు అని ప్రార్థన చేస్తున్నటువంటి దానియేలు సింహంబవాలు నుండి రక్షించబడ్డాడు. సింహాలు కూడా నోలు మూసుకున్నవి. మనము ఏదోలే ఉత్తిత్తికో చేస్తున్నాలే, ఏదోలే నేను ప్రార్థనకు వస్తున్నాలే, ఏదోలే నాకు మంచింది నాకు మించిందేమి లేదు, నేను వేసుకున్న దుస్తులు చూడు, నేను కట్టుకున్న చీర చూడు, నేను ఇచ్చిన డబ్బు చూడు అని మనం అనుకుంటున్నాము. కానీ మానవులైన మనము నీవిచ్చే డబ్బు కన్నా, నువ్వు కట్టే గుడ్డ కన్నా నీ హృదయం దేవునికి ఇవ్వు, దేవుని అడుగు. దేవుని అడిగితే ఇస్తాడు. బొమ్మను చేసిన కుమ్మరి మర్చిపోతాడా? నిన్ను మర్చిపోడు. నీవు దేవునికి దగ్గరగా ఉండు, దేవుని ఆరాధించుటకు సమయాన్ని చూసినప్పుడల్లా, సమయం వచ్చినప్పుడల్లా ప్రార్థన విడువక ఎడవాయిక ప్రార్థన చేయి. మరువక సిగ్గుమాలి అడుగుతున్నాడంట. సిగ్గుమాలి ఒక స్నేహితుడు రాత్రిపూట లోకసువార్త 11వ అధ్యాయంలో ఉంటుంది. ఒక స్నేహితుడు రాత్రిపూట స్నేహితుని వద్దకొస్తే, రెండు మూడు రొట్టెలు నాకు దినారాములు ఇవ్వమంటే సిగ్గుమాలి మాటి మాటికి అడిగినప్పుడు ఆయన తలుపు వేసుకొని పండుకొని ఉన్నాను, పిల్లలతో పండుకొని ఉన్నాను, నేను ఇయ్యలేను, తలుపు మూసుకున్నాను, నిద్రపోతున్నానంటే మాటి మాటికి అడిగినప్పుడు సిగ్గుమాలి అడిగినప్పుడు ఆయన కావాల్సిన ఇచ్చినట్లుగా మనము స్నేహితుల కొరకు పాటు పడదామా? దేశము కొరకు పాటు పడదామా? దేవుని కొరకు దీక్ష తీద్దామా? దేవుని కొరకు భక్తి పరులగా ఉన్నామా? దేవుడు అందరికీ ఉపకారి, ఆయన కొందరికి కాదు. ఆయన చేసేటువంటి కార్యములు ఆయన హస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా కనులు పడిపోయిన వారిని ఉద్ధరించును, తగిన కాలమున వారికి ఆహారమిచ్చును. ఆహారమిచ్చువాడు ఆయన వైపు మనం చూస్తుంటే నిన్ను పోషిస్తాడు. నువ్వు ఆశించినటువంటి రీతిలో నిన్ను పోషించే దేవునికి నీవేమి ఇస్తున్నావు? నీ హృదయాన్ని ఇస్తున్నావా? నేను అంత ఇచ్చాను, ఈ ముందు ప్రహారీకి నేను ఇచ్చిన డబ్బులు ఏంటంటావు? నీ డబ్బు ఎవరికి కావాలి?
నీ జబ్బు పోటానికి నీవు దేవుని యొద్దకు వచ్చి నీ హృదయాన్ని హృదయ ద్వారమున తలుపు దగ్గర ఉండి తలుపు తట్టుతున్న దేవునికి తలుపు తీ ఆయన తలుపు తీసి ఆయన యొద్ద భోజనం చేద్దామా ఆయన సన్నిధిలో నిత్యము ఉందామా ఆయన ఆరాధించుటకు అవకాశం వచ్చినప్పుడల్లా పాటలతోనూ ప్రార్థనలతోనూ శత్రుమూకలు ఎదిరించు శత్రుమూకను ఎదిరించాలంటే మన శక్తి చాలదు శత్రువు మనకన్నా బలము కలిగినటువంటి వాడు దేవుని శోధించింది ఇరాళ్లను రొట్టెగా చేయి తిను దేవుని ఎదురుపరిచినటువంటి అపవాదికి లొంగుతావా అపవాదిని జయిస్తావా జయించాలంటే ప్రార్థన విడువకు ప్రార్థన మరువకు ప్రభువుని నమ్మకు ఉండాలా నమ్మకుండా నీవు ఉండకూడదు ప్రభువు నమ్ముకో నమ్ముకొని అమ్ముకునే వాడిగా ఉండకూడదు బైబిల్ తీసుకొని బజార్లో తిరగటం కాదు ముచ్చట చెవటం కాదు కానీ ముదిం వచ్చే వరకు దేవుని యొద్ద దీవెనలు పొందుకునే వారిగా ఉండాలంటే నీ శరీరం దేవునిచ్చినటువంటి శరీరాన్ని దేవునికి లొంగదీసుకో దేవునికి ఇష్టముగా లొంగదీసుకో ఆయన అన్నాడు పౌలు గారు నేను అనేకులకు బోధించినటువంటి విధములో నేను భస్రుడిని అవుతానేమో అంటున్నాడు నువ్వు బోధించే విధములో బోధించేది ఎవరిని చూచి కాదు దేవుని మాటలు వీవి మట్టి మూసలో ముమ్మారు పుటమేసినటువంటి బంగారములాగా ఉండాలి మనము దేవునికి ఇష్టముగా ఉండాలంటే నీవు నేను దేవుని సన్నిధిలో ఒక్క జనము గడుపుతాయి వెయ్యి జనముల కంటే శ్రేష్టమైన కనుక ఆయన్ని కొనియాడు వారము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి ఈ లోకము శాశ్వతము కాదు ఈ లోకము శాశ్వతము కాదు మనుషుల సహవాసం వ్యర్థము మనుషుల సహవాసం వ్యర్థము మనుషుల నమ్మకము నమ్ముకొనకు దేవుణ్ణి నమ్ముకో దేవుణ్ణి ఆరాధించు దేవుడున్నాడు దేవుడున్నాడు దేవుడు లేడని బుద్ధిహీనులు దేవుడు లేడంటారు బుద్ధిహీనత కలిగి జీవించకాక బుద్ధి కలిగి జీవించు బుద్ధి కలిగి జీవించినప్పుడు నీవు దేవునికి ఇష్టురాలుగా ఉంటావు దేవుడికి ఇష్టుడుగా ఉంటావు దేవుడు అంటున్నాడు మానవ జాతిని నేను ఉద్ధరించువాడను ఉద్ధరించువాడను అందుకని దేవుడు అన్నాడు 2వ కీర్తన 7వ వచనంలో నేను కన్నాను నేను నిన్ను కన్నాను మనం కన్న దేవునికి ఆయన రక్తం ఇచ్చి కొన్నటువంటి దేవునికి కొన్న దేవునికి మనం ఇష్టలుగా ఉంటామా నన్ను అడుగుము నిన్ను స్వాస్యం ఇచ్చేదను అన్నాడు నన్ను అడుగమన్నాడు ఆయన అడిగితే ఏమైనా ఇస్తాడు ఏమి కావాలనో మనము కోరుకునేవారిగా ఉండాలంటే మనము దేవుని సన్నిధిలో ఒక్క జనము గడపట దెయ్య జనముల కంటే శ్రేష్టమైనవి ఆశ్చర్య కార్యములు జరిగించే దేవునికి ఆలోచన కలిగినటువంటి మానవులుగా ఉండాలి అలచట తీర్చేటువంటి దేవునికి ఆయనకు మనం ఇష్టంగా ఉండాలి మన దేవుని మాటలు చెబుదా ఉండేంటి అని బయలుదేరుతుంటాం కానీ మనము నడిచిపోవాలంటే పోలేము అన్ని విధాలా నడిపించే దేవునికి నీవు నేను ఇష్టముగా ఉందండి ఈరోజు ఈ వాక్యము కుంగిన వారిని లేవనెత్తువాడు పడిపోయిన వారిని ఉద్ధరించువాడు అనే వాక్యం మీద యెహోవా అందరికీ ఉపకార వాక్యం అనేటువంటిదిగా చెబుతున్నాను దేవుడు ఈరోజు స్పాన్సర్ ఇచ్చినటువంటి వారిని గురించి ప్రార్థన చేసుకుందామండి స్పాన్సర్ చేసినటువంటి వారిని గురించి ఇనుముకుల పిచ్చే గారు
యేసమ్మగారు వారి బిడ్డలు ముగ్గురు గణేష్ ద్వారక లిసా వివాహం గురించి వారు ప్రార్థనిస్తానన్నారు. వారు దేవుడు చేసిన మేలును మరొక వివాహ కార్యక్రమంలో ఘనముగా జరగాలని శత్రు అపవాది దాడి చేయకుండా క్రమముగా మర్యాదగా జరగాలని ప్రార్థన చేసుకుందామండి. మా ప్రియ పరలోకము తండ్రి, నేను మనుషులను, నేను మనిషిని, మట్టివాడను, దుమ్మును, ధూళిని, చెత్తను, పనికిరాని ఆకులాంటి ధూళిలాంటి వాడను, నన్ను నువ్వు వాడుకోవడానికి ఇష్టమైతే నీ కార్యములు జరిగించి నీ దాసుల ప్రార్థన ఆలకించమని. అయా, ఇది చూస్తున్నటువంటి వారు ఏదోలే చూస్తున్నాములేని కాదు, కానీ సర్దగా విని వారు కూడా పరలోక రాజ్యం చేరాలని ఆశ. నా ఆశ అదేదయ్యా, నేనేమి ఇచ్చేవాడు కాదు, నేను ఏమి లేనటువంటి వాడనయ్యా. అయ్యా, నా ప్రార్థన ఆలకించు. దేవా, నేనేమి చేసినటువంటి విధంలో నన్ను నువ్వు వాడుకుంటున్నావు, నన్ను బ్రతికించావు, దివి మరణము నుండి బ్రతికించావు, దివి సీమ నుండి బ్రతికించావు. అయ్యా, నన్ను నువ్వు వాడుకోవటానికి నీకు ఇష్టమైతే ఈ కార్యములు జరిగించి నీ బిడ్డలు కోరినట్టుగా వివాహం ఘనంగా మర్యాదగా వివాహం జరిగి పిల్లా పాపలతో వరదలున్నట్టు దయచేయమని, ఆ కుటుంబానికి మేలు చేసి ఈ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునమని యేసుక్రీస్తునామమునడుతున్నాను తండ్రి, ఆమేన్. అంకితము ఈ శాపలోకా